జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వాయువ్య భాగాలలో దోషాల వలన కోర్టు సమస్యలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, కొంత మానసికంగా దిగులు అనేది ఉంటుందంటాడు. ఇక్కడ ఉన్న ఇమేజ్ మనం తీసుకున్నట్లయితే కింద బిల్డింగ్ అంతా కరెక్ట్గానే ఉంది, అనుకోకుండా పైన పోర్షన్లో వాయువ్యం గదిలో బాత్రూమ్ కావాల్సి వచ్చి బయటకి ప్రొజెక్ట్ చేసాడు. అంటే ఇల్లు ఇక్కడతో ఆగింది, ఇంటి బయట పడమర గోడకి, ఇక్కడ చూడండి పడమర గోడకి చక్కగా ఈ మూల వాయువ్యంలో ఒక బాత్రూమ్ బయటకి ప్రొజెక్ట్ చేశారు. ఇట్లాగే మన వీడియోలు చూసి ఇతరత్ర వీడియోలు అన్నీ కూడా వాస్తు మనం చూసిన తర్వాత ఏదో వాయువ్యం పెరిగింది, సమస్యలు తీరట్లేదు, మానసిక ప్రశాంతత లేదనుకొని బాత్రూమ్ని పై బాత్రూమ్ని కట్ ఆఫ్ చేశాడు. చూడండి కర్రలు పెట్టి అన్నీ ఉన్నాయి. జూమ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది పైన టాయిలెట్కు సంబంధించినటువంటి పింగాణి ప్లేట్లు, అంటే పింగాణి ప్లేట్లు గోడ కంటిస్తారు, టైల్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆ టైల్స్ గట్రా అవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇంకా కొంచెం చేయాలి వర్క్, బట్ ముందు అర్జెంటుగా తీయాలని చెప్పేసి అక్కడ బాత్రూమ్ బయట ప్రొజెక్షన్ అయిన బాత్రూమ్ తీసేసి సమన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము వాళ్ళకి ఆల్రెడీ అపాయింట్మెంట్ వెళ్ళాము, చేసిన తర్వాత అనుకోకుండా వాళ్ళకి టార్గెట్ ఇచ్చాము 40 డేస్ తో 3 మంత్స్లో రిజల్ట్ అనేది వస్తుందని. డెఫినెట్గా వస్తుంది, నమ్ముకున్న వాడికి అన్నీ జరుగుతాయి. డెఫినెట్గా దాని వైబ్రేషన్ మనకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.